మరో వంక దత్తపుత్రుడు కనిపిస్తాడు. ఎమ్మెల్యే కూడా ఈ పెద్ద మనిషి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అయ్యా మీరు మాకు ఎమ్మెల్యేగా కూడా వద్దు అని చెప్పి ప్రజలు నమస్కారం పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి. ఇదే దత్తపుత్రుడు 10 సంవత్సరాలు తన రాజకీయ పార్టీ పెట్టాడు. 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ పెట్టిన ఈ దత్తపుత్రుడు కనీసం 175 చోట్ల 175 నియోజకవర్గాలలో 175 కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు, ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు. పార్టీని హోల్సేల్ గా అమ్ముకునే ఈ ప్యాకేజ్ స్టారు ఈ మధ్యకాలంలో ఏమన్నాడో విన్నారా? ఆశ్చర్యం కలిగిస్తుంది నాకైతే. ఈ పెద్ద మనిషి అంటాడు, నాకు ముఖ్యమంత్రి కావాలని కాకపోయినా పర్వాలేదు, దోపిడీలో నాకు రావాల్సిన వాటా నాకు వస్తే చాలు అని చెప్పంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి దత్తపుత్రుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళంతా కూడా ఎందుకు కలుస్తా ఉన్నారు అని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక చంద్రబాబు గాని, ఒక దత్తపుత్రుడు గాని, ఒక ఈనాడు గాని, ఒక ఆంధ్రజ్యోతి గాని, ఒక TV5 గాని, వీళ్ళంతా ఎందుకు కలుస్తా ఉన్నారో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, రాష్ట్రాన్ని ఒక గజదొంగల ముఠాగా దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడం కోసం వీళ్ళంతా కూడా కలుస్తా ఉన్నారు. కానీ